Hi, this is Viraj. Welcome to finviraj.com. So, this market lo em jarigindi Nifty and Bank Nifty lo price action atla work ayindi anedi 5 minutes chart lo chuddamu. Maniki first 5 minutes candle red candle, there is no entry. Second candle kuda maniki red candle andi Bank Nifty lo. So ikkada actually ga idi bearish sign ivvaledu. Inta pedda red candle padindi kani bearish sign ivvaledu. In case మీరు ఇక్కడ ఎక్కడైనా ఎంట్రీ తీసుకుంటే ఒకసారి ఈ స్వింగ్ లో నుంచి ఈ స్వింగ్ హైకి మీరు ఒక ఫిబొనాచీ రిట్రేస్మెంట్ వేసుకుంటే ఇది ఎగ్జాక్ట్ గా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ నుంచి రిటర్న్ అయ్యింది. ఇది సపోర్ట్, ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్, తెలుసు కదండి, మనం రోజు డిస్కస్ చేసుకుంటున్నది. సో స్ట్రాంగెస్ట్ సపోర్ట్ నుంచి ఇది పుల్ బ్యాక్ అయింది. సో మనకి ఈ క్యాండిల్లో మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఈ క్యాండిల్లో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనుకుంటే మనకి దీనికంటే హై ఏది ఉందండి, మనం ఇది తీసుకోకూడదు. ఎందుకంటే ఇది తీసుకుంటే చాలా దగ్గర స్వింగ్ వచ్చేస్తుంది చూడండి. సో ఇది తీసుకోకూడదు. సో దీనికంటే ప్రీవియస్ హై ఏది ఉంది, ఇదండి. సో స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటాము. స్వింగ్ లో తీసుకుంటే దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్ అండ్ దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే 100 పాయింట్స్ కంటే ఎక్కువ స్టాప్ లాస్ పెట్టకూడదు కాబట్టి ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. సో అలాగే 60 to 70 పాయింట్స్ టార్గెట్. ఇది యాక్చువల్గా కొంచెం కష్టతరంగా ఇచ్చిందండి, అంత ఈజీగా అయితే ఏమివ్వలేదు. ఇంకొకటి ఏంటంటే దీని డ్రాబ్యాక్ ఏంటంటే ఇది రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది చూసారా. సో మనం కనుక ఇది రెసిస్టెన్స్ జోన్లో గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే ఏంటండి వెళ్ళి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ని టచ్ అవుతుంది. యాక్చువల్గా అయితే అది సినారియో, కానీ ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ని టచ్ అవ్వలేదండి. ఈ క్యాండిల్లో మళ్ళీ రివర్స్ అయిపోయింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్లో రివర్స్ అయిపోయింది. ఓకే, అంటే 54 పాయింట్స్ వచ్చింది. 54 పాయింట్స్ అంటే మనకు ఆప్షన్స్లో ఒక 20 పాయింట్స్ వస్తుందండి. సో 20 పాయింట్స్ ప్రాఫిట్స్తో మనం బయటకు వచ్చేస్తాం ట్రేడ్లోంచి. సో మళ్ళీ మనకి ఈ క్యాండిల్లో మళ్ళీ బేరిష్ సిగ్నల్ చూపించిందండి. సో ఈ క్యాండిల్లో బేరిష్ సిగ్నల్ చూపించినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉందండి? ఫస్ట్ ఏం చేయాలి మనం? స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటాం అంతేగా. సో దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్. సో సపోర్ట్ జోన్ దగ్గర ఇచ్చిందండి, ఇమీడియట్గా సపోర్ట్ జోన్ దగ్గర ఇచ్చింది. ఇది చూడండి, ఈవినింగ్ వరకు కూడా ఇదే జోన్లో ఉండిపోయింది. మార్నింగ్ ఏ జోన్లో ఉందో ఈవినింగ్ వరకు అదే జోన్లో ఉందండి మార్కెట్. ఒక మంచి లెర్నింగ్ నేర్పింది ఈరోజు మీకు నేను ఒక పాయింట్ చెప్పడానికి. చూడండి, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోము ఎందుకంటే ఇది సపోర్ట్ జోన్లో ఉంది. సో ఇది సపోర్ట్ జోన్ నుంచి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ. సో ఇక్కడ తీసుకోకూడదు ఎందుకంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు, ఇది టార్గెట్, చాలా చిన్నది ఉంటుంది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. మళ్ళీ ఇక్కడ ఈ క్యాండిల్లో మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చిందండి, ఇది తీసుకోవచ్చు. సో మనకి 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 58 పాయింట్స్ టార్గెట్, ఇది టార్గెట్ ఇచ్చింది. మళ్ళీ ఈ క్యాండిల్లో ఇది చాలాసేపు ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత ఓన్లీ కన్సాలిడేషన్ జరిగిందండి వాళ్ళ మార్కెట్ అంతా కూడా. ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత ఇక్కడ ఎక్కడ కూడా బుల్లిష్ సిగ్నల్ కానీ బేరిష్ సిగ్నల్ కానీ ఇవ్వలేదు. యాక్చువల్గా నేను ఇది బేరిష్ సిగ్నల్ కింద నేను తీసుకున్నాను, అంటే ఇది పర్సనల్గా తీసుకున్నాను. ఇది యాక్చువల్గా అయితే మార్కెట్ చెప్పలేదు, నేను సొంతంగా తీసుకున్నాను. కానీ ఇది నాకు స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ అంటే నేను 15 పాయింట్స్ లాస్తో బయటకు వచ్చేసాను ఈ ట్రేడ్లోంచి. ఎందుకంటే నేను ఈ ట్రేడ్ తీసుకున్నాను, ఇది మళ్ళీ ఇదే క్యాండిల్లో నాకు 15 పాయింట్స్ లాస్ ఇచ్చింది. సో ఈ లాస్లోంచి నేను బయటకు వచ్చాను, ఈ ట్రేడ్లోంచి నేను బయటకు వచ్చేసాను. సో మళ్ళీ ఇక్కడ మనకి బుల్లిష్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇక్కడ బుల్లిష్ సిగ్నల్ ఇస్తే నేను ఈ క్యాండిల్లో అప్డేట్ చేశానండి, టెలిగ్రామ్ గ్రూప్లో ఈ క్యాండిల్లో అప్డేట్ చేశాను. సో ఇది ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ జోన్ కూడా మెన్షన్ చేశాను నేను, 26 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 70 పాయింట్స్ టార్గెట్, అప్రాక్సిమేట్లీ 1:2 ఇచ్చిందండి ఈ ట్రేడ్. ఓకే, మళ్ళీ ఈ క్యాండిల్లో మళ్ళీ బేరిష్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ చాలా ఎంట్రీస్ ఇచ్చిందండి, కానీ అన్నీ కూడా చిన్న 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 ఎంట్రీస్. ఎందుకు అనేది కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్కి అర్థమయ్యే ఉంటుంది. ఆ లెవెల్స్లో ఉంటే మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంటుంది. సో మనకి ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది కానీ తీసుకోము. ఎందుకు అంటే కిందే ఉంది సపోర్ట్ జోన్, ఇక్కడ స్టాప్ లాస్ జస్ట్ 20 పాయింట్స్ టార్గెట్, ఇది కూడా ఎంట్రీ తీసుకోము. సో మనకి ఏం చేసిందంటేనండి, యాక్చువల్గా మీకు మార్కెట్ రివర్స్ అవుతుంది అని ఎలా తెలుస్తుందంటే 15, మీకు ఒక లెర్నింగ్ పాయింట్ చెప్తాను కదా ఇదేనండి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకోండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు ఆల్రెడీ 5 EMA గురించి ఒక డెడికేటెడ్ వీడియో ఉంది కదా, చిన్న షార్ట్ ఉంది. సో ఆ షార్ట్ చూడండి. సో ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎక్కడి నుంచి బేరిష్గా మారింది, ఈ క్యాండిల్లో మారిందండి చూసారా. ఈ క్యాండిల్లో అంటే మనకి ఏ జోన్ అండి, నేను 5 మినిట్స్లో పెడుతున్నాను. సో ఏ జోన్లో మారింది అంటే ఈ జోన్లో, యాక్చువల్గా ఈ జోన్లో చెప్పింది మార్కెట్ బేరిష్గా మారబోతుంది. సో బుల్లిష్ సైడ్ ఉండవద్దు, ఉండవద్దని ఎందుకు చెప్పిందండి, 15 మినిట్స్
మొత్తం ట్రెండ్ మారిపోయింది. ఈ క్యాండిల్ గానీ ఇది మీరు ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నా సరే కొట్టే అంత స్వింగ్ వేసింది. చూసారు ఇది విక్ ఉందండి, దీనికి దగ్గరగా 60 పాయింట్స్, 58 ఉంది. సో ఎక్కడ పెట్టుకున్నా సరే స్టాప్ లాస్ కొట్టేదండి ఇది. అంటే పైకి వెళ్తున్నాను అని ఒక ఫేక్ మూవ్ ఇచ్చి మళ్ళీ కిందకి వచ్చిందండి. సో ఇది యాక్చువల్గా మనకి ఇక్కడే తెలిసిపోయింది, అంటే 145 క్యాండిల్ అండి ఇది. 145కే మనకి బేరిష్ సిగ్నల్ ఇచ్చేసింది మార్కెట్. ఓకే, బట్ ఇది చాలాసేపు హోల్డ్ చేసిందండి, దాదాపుగా 1 అవర్, 1, 2, 3, 4, 15 మినిట్స్ క్యాండిల్ హోల్డ్ చేసి ఒకే క్యాండిల్లో కిందకు వచ్చింది. సో ఇంత కిందకు వస్తుందని మనకు ఎలా తెలుస్తుంది అంటే, నేను ఇది మార్నింగ్ నేను ఈ క్యాండిల్ దగ్గర అప్డేట్ చేశానండి, 11:30కి అప్డేట్ చేశాను నేను. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ లో. సో మనకి ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది అని నేను 11:30కి అప్డేట్ చేశానండి. నేను ఈ అప్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా ఇక్కడ నుంచే మార్కెట్ కిందకు వచ్చేస్తుంది అనుకున్నా, కానీ మార్కెట్ కాన్సాలిడేట్ అయ్యి కొంచెం పైకి వెళ్ళి అప్పుడు కిందకు వచ్చిందండి. ఓకే, సో ఈరోజు ప్రైజ్ యాక్షన్ బాగానే వర్క్ అయింది, బట్ ఏంటంటే చాలా కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్ అండ్ ఫేక్ మూవ్స్ ఇచ్చిందండి. సో అలాగే నిఫ్టీలో ఏం జరిగిందనేది చూద్దాము. నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్ తీసుకుంటే మనకి ఫస్ట్ 5 మినిట్స్ రెడ్ క్యాండిల్, దెర్ ఇస్ నో ఎంట్రీ. సెకండ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్, మనకి నిఫ్టీలో అయితే ఎంట్రీ ఇచ్చిందండి యాక్చువల్గా. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్వింగ్ లో టు స్వింగ్ హై ఇదే కదండి, ఇంతకంటే స్వింగ్ లో లేదు, స్వింగ్ హై లేదు. సో ఇది మనకి సపోర్ట్ జోన్ కూడా క్రాస్ చేసి కిందకు వచ్చింది. ఎక్కడ టచ్ అవుతుంది? స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని టచ్ అవుతుంది. 7 పాయింట్స్ ఉంది. స్టాప్ లాస్ ఎంత పెట్టాలండి? 30 పాయింట్స్ పెట్టాలి. సో ఇది నాట్ ట్రేడ్, ఇది ట్రేడ్ కాదు. యాక్చువల్గా ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది కానీ ట్రేడ్ కాదు. ఓకేనండి, సో మళ్ళీ పైకి వెళ్తున్నాను ఎక్కడ ఇచ్చిందండి మీకు ఈ క్యాండిల్లో మనకి పైకి వెళ్తున్నాను అని సిగ్నల్ ఇచ్చింది. సో ఇది ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఎంత పైకి వెళ్ళాలి? యాక్చువల్గా అయితే మీకు ఇది తీసేస్తున్నాను చూడండి, ఇది తీసేసాను. ఇది పైకి వెళ్తున్నప్పుడు స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటాం మనం. వేసుకుంటే 25 పాయింట్స్ స్టాప్ లాస్, 6 to 7 పాయింట్స్ టార్గెట్. ఇది కూడా ట్రేడ్ కాదు. ఓకే, కానీ ఇది ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ తీసుకుని ఈ క్యాండిల్లో మనకి బేరిష్ సిగ్నల్ ఇచ్చింది. ఇవి తీసేస్తాను చూడండి, ఫస్ట్వి రెండు. సో ఈ క్యాండిల్లో మనకి బేరిష్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉందంటే, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. సో ఇంతవరకు మార్కెట్ వస్తుంది అని చెప్పిందండి మార్కెట్, నేను ఇంతవరకు వస్తాను అని. సో ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకుంటే 17 పాయింట్స్ స్టాప్ లాస్, 25 పాయింట్స్ టార్గెట్. మనం రోజు చెప్పుకునేది ఏంటండి, సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ పడితే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది. వచ్చిందండి, అప్రాక్స్ 40 పాయింట్స్ ఇచ్చింది. ఈ క్యాండిల్లో బుల్లిష్ ఎంట్రీ పడ్డది ఇది మనకి తెలుసు, ఎందుకంటే ఇంతకంటే స్వింగ్ హై వెళ్ళలేదు. ఓకే, స్వింగ్ హై నుంచి స్వింగ్ లోకి వేసుకుంటే మనకి ఇవన్నీ తీసేస్తాను, ఆగండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. స్వింగ్ హై నుంచి స్వింగ్ లో వేసుకుంటే మనకి ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. సో మనం ఇక్కడ అంటే 22 పాయింట్స్ స్టాప్ లాస్, 10 to 11 పాయింట్స్ టార్గెట్. యాక్చువల్గా ఇది కూడా ఎంట్రీ కాదు, కానీ తీసుకోవచ్చు అండి, కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే రీట్రేస్మెంట్కి వెళ్తుంది ఇది. సో రీట్రేస్మెంట్కి వెళ్తున్నప్పుడు ఎంతవరకు వెళ్ళి వస్తుంది అనేది మనకు తెలుసు కాబట్టి ఒక 10 to 15 పాయింట్స్లో మనం బయటకు వచ్చేస్తాం. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చిందండి, ఇక్కడ మళ్ళీ సూపర్ ఎంట్రీ ఇచ్చింది. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది కిందకి? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దిస్ ఇస్ ద స్టాప్ లాస్, 22 పాయింట్స్ స్టాప్ లాస్, 24 పాయింట్స్ టార్గెట్. ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్లో ఎంట్రీ ఇచ్చింది, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ను కూడా టచ్ చేసింది 45 పాయింట్స్. సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే కొంతసేపు కన్సాలిడేట్ అయింది, కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చిందండి. ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్తుందండి? స్వింగ్ హై టు స్వింగ్ లో వేస్తే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దిస్ ఇస్ ద స్టాప్ లాస్, 15 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 33 పాయింట్స్ టార్గెట్. 1:2 ఇచ్చిందండి ట్రేడ్. ఇక్కడ మనం కరెక్ట్గా చూడండి, ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఇందాక ఏదైతే 15 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఇక్కడ ఇంకా బాగా అర్థమవుతుంది చూడండి మీకు. ఎలా అంటే ఇది బేరిష్ సిగ్నల్ ఇచ్చింది, ఎస్ ఇది బేరిష్ సిగ్నలే. ఇక్కడ తీసుకుంటే వెంటనే ఇమీడియట్గా ఈ క్యాండిల్ స్టాప్ లాస్ కొట్టేసిందండి 15 పాయింట్స్, అంటే ఆప్షన్లో మనకి 7 to 8 పాయింట్స్ పోతుంది. ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ తీసుకోవచ్చా? తీసుకోకూడదు, ఎందుకంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. ఇక్కడ మళ్ళీ మనం బుల్లిష్ ఎంట్రీ తీసుకోకూడదు. రెసిస్టెన్స్ దగ్గర ఏం చూడాలండి మనం? ఒక రివర్సల్ ఎంట్రీ కోసం, అంటే రెసిస్టెన్స్ దగ్గర నుంచి కిందకి పడడానికి ఒక అంటే పిఈ ఎంట్రీ చూడాలి మనం. సో మళ్ళీ ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. ఓకే, ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది కదా. సో ఇది తీసుకోవచ్చా లేదా అని మనం ఆలోచించాలంటే ఏం చేయాలండి?
స్వింగ్ లో టు స్వింగ్ హై, ఇక్కడ రెండు ఉన్నాయి కదా. స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని వెళ్ళింది కిందకి. సో మళ్ళీ ఇక్కడ మనం ఆ తప్పు చేస్తామా, ఇక్కడ మళ్ళీ ఎంట్రీ తీసుకోకూడదు. సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, 18 పాయింట్స్ స్టాప్ లాస్, 7 పాయింట్స్ టార్గెట్ ఉంది. సో ఈ ఎంట్రీ కూడా మనకి పనిచేయదు. ఓకే, సో మళ్ళీ ఈ క్యాండిల్లో మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చిందండి. చూడండి ఇక్కడ ఎంత కన్ఫ్యూజ్ చేసిందో యాక్చువల్గా మార్కెట్, ఈ జోన్లో చాలా కన్ఫ్యూజ్ చేసింది. సో ప్రతి క్యాండిల్లోని ఎంట్రీ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా దారుణమైన మార్కెట్ అండి ఈరోజు మార్కెట్. సో ప్రతి క్యాండిల్లోని ఎంట్రీ తీసుకోవద్దు, కన్ఫర్మేషన్ ట్రేడ్ వచ్చినప్పుడు మాత్రం ఎంట్రీ తీసుకోండి. సో ఈ క్యాండిల్లో మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఈ క్యాండిల్లో బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు నాకు అర్థమైపోయిందండి ఇది ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. సో మార్కెట్ ఇన్నిసార్లు చూసారా, 1, 2, 3 times టచ్ చేసింది మార్కెట్ సేమ్ రెసిస్టెన్స్ జోన్ని, కానీ క్రాస్ చేయలేకపోయింది. సో ఈసారి గనక మంచి మూవ్ వస్తే డౌన్ సైడ్ డెఫినెట్గా ఇది పెద్ద మూవ్ ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశా. ఈ క్యాండిల్లో మనకి ఈ క్యాండిల్లో బేరిష్ సిగ్నల్ ఇచ్చింది, నేను ఈ క్యాండిల్లో తీసుకోలేదండి, ఈ క్యాండిల్లో తీసుకున్నాను. ఇక్కడ వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో తీసుకున్నానండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకుని ఇది ఈ క్యాండిల్లోనే మనకి 5 EMA రెడ్గా మారింది చూసారా. సో ఇది రెడ్గా మారినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, ఈరోజు స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే దిస్ ఈజ్ ద ఎంట్రీ పాయింట్ అండ్ 14 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 33 పాయింట్స్ టార్గెట్. కానీ ఇది టార్గెట్తో ఆగలేదండి, ఎందుకు అంటే చూడండి ఒకసారి మీకు 5 మినిట్స్లో కూడా పెట్టి చూపిస్తాను. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం ఇది చూసారా సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్. సో అది కన్ఫామ్గా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వెళ్తుంది, 66 పాయింట్స్ ఇచ్చిందండి. చాలా మంచి ట్రేడ్ అనమాట లాస్ట్ ట్రేడ్, అంటే 18 పాయింట్స్ స్టాప్ లాసు, 60 పాయింట్స్ టార్గెట్, అంటే 1:3 కంటే ఎక్కువ ఇచ్చింది. సో ఇక్కడ ఏవైతే మనకి ఒక 2 stop losses కొట్టేసిందో 7 పాయింట్స్, 8 పాయింట్స్ అలా, ఇక్కడ మనకి 30 పాయింట్స్ ఇచ్చిందండి ఒకేసారి. నేను ఆప్షన్స్లో చెప్తున్నా, స్పాట్లో మనకి 60 పాయింట్స్ వచ్చింది అంటే ఆప్షన్స్లో 30 పాయింట్స్ వస్తుంది, ఓకేనండి. సో ఈరోజు ప్రైస్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీ కంటే కూడా నిఫ్టీలో చాలా బాగా వర్క్ అయింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యువర్ డౌట్స్. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంత మంచి అనాలిసిస్ చేస్తున్నాను, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.